అందరికీ నమస్కారం. సురక్ష ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మంచు మనోజ్ గారు, రెజీనా, ప్రకాష్ రాజ్ గారు, నాగినీడి గారు, సుధ గారు, సుబ్బరాజు, మన బెనర్జీ గారు, చిట్టి గారు అందరం కలిసి చేసిన ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. ఇప్పటివరకు ఒక 75% అయిపోయింది. డిసెంబర్ 31 కల్లా ఫస్ట్ కాపీ వస్తుంది. అక్కడి నుంచి గ్యాప్ చూసుకొని రిలీజ్ చేద్దామని అనేది మా ప్లాన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పాలని అంటే ఈ మంత్ నుంచి, ఇప్పటి నుంచి కంటిన్యూస్గా డిసెంబర్ 6 వరకు కల్లా సినిమా కంప్లీట్ అయిపోతుంది. 1-2 డేస్ షూట్ తప్ప ఇంకా దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎడిటింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇక అక్కడి నుంచి డబ్బింగ్ అన్నీ చేసి ఈ మంత్ డిసెంబర్ 2 కల్లా ఫస్ట్ కాపీ తెద్దామని ప్లాన్. సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నెంబర్ 2, అంటే ఇది 5వ సినిమా అయినప్పటికీ సురక్ష బ్యానర్లో 2వ సినిమా. ఇదే సంవత్సరం మార్చి నెలలో సూర్య వర్సెస్ సూర్య రిలీజ్ చేసి తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు ఈ యొక్క సినిమా డైరెక్టర్ దశరథ్ గారు ఆధ్వర్యంలో మరి వారు కథ చెప్పినప్పుడు బాగా నచ్చి ఈ యొక్క కథను తీసుకొని మరి ఈ సినిమాకు మంచు మనోజ్ గారు హీరోగా చేస్తాను ఒప్పుకోవడం, మరి అదేవిధంగా రెజీనా, మరి ప్రకాష్ రాజు గారు, నాగినీడి గారు, సుధా గారు, చంటి గారు, సుబ్బరాజు గారు, షాయి షిండే గారు, హేమ గారు, మరి రూప గారు, మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూ, మరి అదేవిధంగా టెక్నీషియన్ మా యొక్క కెమెరామెన్ అయినటువంటి జోషి గారు, మ్యూజిక్ వేద గారు, మరి మిగతా టీం అందరం కలిసి హ్యాపీగా కూల్గా వెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఫస్ట్ లుక్ లాంచింగ్, అంటే దాదాపుగా ఇప్పటివరకు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా 70% షూటింగ్ ఫినిష్ అయింది. అతి త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతున్నాం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఫస్ట్ లుక్ లాంచ్ చేద్దామని చెప్పేసి మా హీరో గారిని అడిగితే హీరో గారు ఈరోజు పెట్టుకుంటే బాగుంటుంది, ఆ యొక్క సాయిబాబా గారి ఆశీస్సుల వలన ఈరోజు బేస్వరం చాలా బాగుంటుందని చెప్పేసి మరి ఇక్కడ షూటింగ్లోనే లొకేషన్లో మరి పెద్దలు అందరు ఉన్నారు కాబట్టి బాగుంటుంది ఇక్కడే పెట్టుకుందామని చెప్పేసి అందరిని పిలిచి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ డైరెక్టర్ ఫ్యామిలీ డైరెక్టర్ అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ డ్రామాతో కూడుకున్నటువంటి చిత్రాన్ని ఈ యొక్క బ్యానర్ ద్వారా అందిస్తామని చెప్పేసి చెప్తూ మరి గతంలో కూడా మీడియా సోదరులందరూ కూడా సహకరించడం జరిగింది. నేను హీరోయిన్ ఫాదర్గా నటిస్తున్నాను. నాకు శివ గారు చాలా ఆప్తులు అన్నమాట, ఎన్నో సంవత్సరాలుగా వారితో అనుబంధం ఉంది. తర్వాత మంచు మనోజ్ గారు, ఆయనతో వేదం సినిమాలో చేశాము. 60 ఫీట్లో సస్పెండెడ్ పొజిషన్లో ఆయన జోక్స్ వేస్తూ ఉంటే అల్లు అర్జున్ గారు అంతా చాలా, అలాగే ఈరోజు కూడా ఈ సినిమాలో అంత ఆహ్లాదకరంగా చిత్రీకరించబడుతోంది. సో ఒక కుటుంబ సమేతంగా చూసే సినిమా అవుతుంది కాబట్టి ఇది అందరూ చూస్తారన్న నమ్మకంతో ఈ ప్రెస్ మీటు ప్లస్ లాంచ్ చేశారు, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నారు ఈ రోజున. మా గురించి డైరెక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది, అలాగే మా పిక్చర్ గురించి మీరు అందరూ చెప్పాలి, అదే మేము ఎదురు చూస్తున్నాం. ఈ ఫస్ట్ టైం రజినాకు మదర్గా చేస్తున్నాను, ఎప్పుడు మనోజ్కి మదరే, కానీ ఈ టైం మాత్రం కొంచెం చేంజ్ వచ్చింది. హీరోయిన్ మదర్ నాగినీడు గారు పక్కన. థ్యాంక్స్ టు దశరథ్ గారు అండ్ ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ. త్వరలో మీ ముందుకు వస్తున్నాం, మీరు అందరూ ఆదరించాలి. ఫస్ట్ టైం నాకు గురుగారు అంటాను దశరథ్ గారిని, ఫస్ట్ నుంచి అలవాటు మాకు. అండ్ వీఆర్ వెరీ క్లోజ్, ఒక డైరెక్టర్ హీరో కంటే లైక్ బ్రదర్స్ లాగా ఉంటాం మేము. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదో డిఫరెంట్గా చేయాలని ఆలోచించే టైంలో ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్తో నా ముందుకు వచ్చారు. రెగ్యులర్గా దశరథ్ గారి మూవీస్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, మళ్ళీ నా మూవీస్ అంటే మాస్ ఓరియంటెడ్ ఇలా ఉంటుంది అంటారు. అండ్ ఈ సినిమా మాత్రం మా ఇద్దరికి కొత్త జానర్ ఇది. ఇట్స్ అ లవ్ థ్రిల్లర్ అండ్ విత్ ఫుల్ పేస్, అంటే ఎక్కడ సినిమా కొంచెంసేపు కూడా అలా కూర్చిన టైం ఇవ్వదన్నమాట. సో ఫుల్ ఫాస్ట్ పేస్లో తీసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు దిస్ ఫిలిం. అండ్ కెమెరామ్యాన్ కానీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరూ
బాగా కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకెళ్తున్నారు. అండ్ స్పెషల్గా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు, ఫస్ట్ టైం మేము సినిమా చేస్తున్నాం నిలిచి చెప్పినప్పుడు దశరథ్ గారు, హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ బడ్జెట్ గురించి వరి అవ్వకండి, ఈ సినిమా ఎంతైనా పర్వాలేదని బాగా లావిష్గా ఖర్చు పెడుతూ సినిమాకి ఎంత కావాలో అది చేస్తూ వండర్ఫుల్గా చేస్తున్నారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ప్రకాష్ రాజ్ గారు, నాగినేడు గారు, సుధా గారు, ప్రతి ఒక్కరు, రజీనా, సో వీళ్ళందరూ కలిసి వీఆర్ టీమింగ్ అప్. అండ్ సుధా గారు నాకు ఇప్పుడు మేజీ చంద్రకాంత్ల అమ్మ, ఇప్పుడు అత్తగా మారారు. సో అప్పుడు నేను ట్రావెల్ అవుతున్నాను. సో ఈ సినిమా ప్రింట్ చేసే అంటే మామూలుగా ప్రతి సినిమాకి వీలే మెయిన్ అలా ఉంటుంది, బట్ ఈ మూవీ వచ్చేసరికి ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళ సినిమా అని కష్టపడి పనిచేస్తున్నారు. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఈరోజు ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నాం, త్వరలో టీజర్ కూడా లాంచ్ చేస్తాం, అప్పుడు వీల్ టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం, మీడియా ప్రజలందరికీ నమస్కారం. అండ్ ఇవాళ మన లాంచ్ ఉంది, చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ది టీమ్. శౌర్య అని ఈ మూవీ పేరు. అండ్ దశరథ్ గారితో పనిచేయడానికి ఇట్స్ బిన్ రియలీ నైస్, వెరీ వెరీ రిలాక్స్ డైరెక్టర్ యాక్చువల్లీ. అండ్ దెన్ ఆబ్వియస్లీ వర్కింగ్ విత్ మనోజ్, అందరూ చెప్తారు ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని, కానీ హీఈస్ ఆల్వేస్ ఆల్వేస్ ఎప్పుడైనా హీఈస్ ఆల్వేస్ లైక్ మేకింగ్ ఫన్ అండ్ అండ్ దిస్ లాట్ ఆఫ్ ఫన్ విత్ హిమ్ ఆన్ సెట్స్. అండ్ దెన్ ఆ మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ అని చాలా చాలా బాగుందండి. వీ షార్ట్ అ ఫ్యూ మొంటాజెస్ ఇన్ చిక్మగ్లూర్, లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్చువల్లీ సీయింగ్ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ దెన్ ఆల్సో మన ప్రొడ్యూసర్ గారు, వెరీ నైస్ పర్సన్ టు వర్క్ విత్, వెరీ స్వీట్. హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్స్ అండి. షూటింగ్ ఇంకా జరుగుతుంది, వీ షుడ్ ప్రాబ్లీ బ్యాక్ అప్ ఇన్ అ ఫ్యూ మోర్ డేస్. లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఎంటైర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. సగం తెలుగు, క్వార్టర్ బెంగాలీ, క్వార్టర్ ఐరిష్ అంటే లేదు, ఐఎమ్ ఎ తెలుగు బాయ్. కొట్టేశారు ఫుల్ మార్క్స్ అంటే.